हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो मरो टापिक तो मे मुझे रावे जरिए फ्रेंड्स। टापिक फ्रेंड्स, पैन कार्ड को आधार अने लिंकअप चेयली फ्रेंड्स। मरी अभी एलाने वीडियो चूदा फ्रेंड्स। मरी पैन कार्ड को आधार अने लिंकअप इसमें कोई बैंक सर्वीसेस अने एलिजिबल कावाले मन खचिता पैन कार्ड को आधार को लिंकअप अने खचिता चेयली फ्रेंड्स। लाइक एदना इन लोन अप्लाई चेयलना ఇలాంటి ఉంటాయి కదా, సో మరి ఆ లోన్ మనకి ఎలిజిబుల్ కావాలన్నా కూడా మనకు ఖచ్చితంగా పాన్కి ఆధార్ కార్డుకి లింక్ అప్ అనేది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. సో మరి ఈ పాన్ కార్డుకు ఆధార్ లింక్ అనేది ఎలా ఇవ్వాలనేది ఈరోజు మనం మొబైల్ యూజ్ చేసి మనం ప్రాసెస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో మరి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో మరి మొబైల్లోనే ఈజీగా పాన్ కార్డుకు ఆధార్కు లింక్ అనేది ఇవ్వచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో మరి అది ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మన మొబైల్లో వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మరి ఆ క్రోమ్ బ్రౌజర్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్. సో మరి దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది. సో మరి ఈ డెస్క్టాప్ సైట్ని మనము ఆన్ చేసుకోవాలి. చూడండి, డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ ఆర్ టైప్ వెబ్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో మరి అక్కడ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత మనకు సేమ్ మన కంప్యూటర్లో ఎలాగైతే డిస్ప్లే అవుతుందో అలా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఈ డెస్క్టాప్ సైట్ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల. సో మరి ఇందులో వచ్చేసి మనము ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత మనము ఈ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ .gov.in సెలెక్ట్ చేసుకోవాలి. సో మరి ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. మరి అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చు. సో మరి ఇప్పుడు నేను ఇది ట్యాప్ చేస్తున్నా, చూడండి ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అవర్ సర్వీసెస్ అని ఉంది. సో ఈ అవర్ సర్వీసెస్లో మనకి ఇక్కడ లింక్ ఆధార్ అని ఒకటి ఉంది. మరి ఇటు సైడ్ వచ్చేసి మనము లింక్ చేసిన తర్వాత మన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ రైట్ సైడ్ ఉండే ఆప్షన్ అన్నమాట. సో మరి ఇప్పుడు మనము ఆధార్ని పాన్కు లింక్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో మరి నేను దాన్ని ఓపెన్ చేస్తున్నా, చూడండి లింక్ ఆధార్. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి లింక్ ఆధార్ అని వచ్చింది. ఇక్కడ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అయింది. సో మరి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ పాన్ నెంబర్ అనేది అడుగుతుంది. మీరు పాన్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ కూడా దగ్గర పెట్టుకోండి. నేమ్ యాజ్ పర్ ఆధార్, మన ఆధార్లో ఎలాగైతే మన నేమ్ ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఈ ఫీల్డ్లో వచ్చేసి. నెక్స్ట్ మనం పాన్ అప్లై చేసే టైంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చింటామో ఆ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. సో మరి పాన్ కార్డు నెంబరు, ఆధార్ నెంబరు, దాని తర్వాత మొబైల్ నెంబరు, ఈ నేమ్ కూడా అన్ని కరెక్ట్గా మీ దగ్గర ఉంచుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి ఫస్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. సో పాన్ కార్డ్ నెంబర్ నేను ఇస్తున్నా, చూడండి. సో ఫస్ట్ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద చూడండి నేమ్ యాజ్ పర్ ఆధార్. సో మరి మన ఆధార్ కార్డులో మన నేమ్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ బాక్స్లో మనము ఎంటర్ చేయాలి.
లెటర్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన పాన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ ఇచ్చిండం కదా, ఆ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్. సో మరి మన ఆధార్ కార్డులో ఓన్లీ బర్త్ ఇయర్ మాత్రమే ఉంటే ఇది టిక్ మార్క్ చేసుకోవాలి. మనకి నా దగ్గర అయితే మొత్తం క్లియర్గా ఉంది కాబట్టి నేను టిక్ మార్క్ అయితే చేయడం లేదు. సో మరి నెక్స్ట్ వచ్చేసి ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అని ఉంది కదా, అది టిక్ మార్క్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ లింక్ ఆధార్ అని కనిపిస్తుంది ఈ ప్లేస్లో, ఈ బటన్ని మనము ట్యాప్ చేయాలి. సో నేను అక్కడ ట్యాప్ చేస్తున్నా చూడండి, లింక్ ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాం, లింక్ ఆధార్ కొట్టేశాను. కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకు మన ఆధార్ కార్డు నెంబరు ఏ మొబైల్ నెంబర్కి అయితే లింక్ ఉంటుందో దానికి మనకు ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. అది కూడా మనకి ఎన్ని టైమ్స్ ఇచ్చాడు కరెక్ట్గా, ఇక్కడ 3 అటెంప్ట్స్ మాత్రమే ఇచ్చాడు. సో మరి ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా చూడండి, సో ఇలా మనము మన మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది, ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ప్రెస్ చేయండి. నేను ట్యాప్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ చూడండి మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది వ్యాలిడేట్ అని క్లిక్ చేసిన తర్వాత. ఇక్కడ చూడండి, యువర్ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ పాన్ లింకింగ్ హ్యాస్ బిన్ సెంట్ టు UIDAI ఫర్ వ్యాలిడేషన్, ప్లీజ్ చెక్ ది స్టేటస్ లెటర్ బై క్లికింగ్ ఆన్ లింక్ ఆధార్ స్టేటస్ లింక్ ఆన్ హోమ్ పేజ్. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, సో మరి మన ఆధార్ నెంబర్ అనేది పాన్ కార్డుకి లింక్ అయిందో లేదో మనం ఎలా తెలుసుకోవాలంటే లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, సో మరి ఆ ఆప్షన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ లింక్ ఆధార్ స్టేటస్ అనేది మనము చెక్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో మరి నేను ఓకే చేశాను. ఓకే అండి, అయిపోయింది కదా. సో నెక్స్ట్ నేను నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా మనకి హోమ్ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతుందండి. సో మరి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనము ఆధార్ అనేది లింక్ అయిందో లేదో మనము స్టేటస్ అనేది తెలుసుకోవాలి కదా. స్టేటస్ అనేది తెలుసుకోవాలంటే మనము ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక మనము ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేది ఏంది, ఆధార్ నెంబర్ని పాన్కు లింక్ చేయడానికి మనము ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, మనము స్టేటస్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి ఓపెన్ చేసి. ఇలా ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లింక్ ఆధార్ స్టేటస్. సో మరి మనము ఆధార్ నెంబర్ అనేది పాన్కు లింక్ అయిందో లేదో ఆ స్టేటస్ చెక్ చేస్తాము. చూడండి ఇక్కడ కూడా మనం పాన్ నెంబరు ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో నేను ఇప్పుడు ఫస్ట్ పాన్ నెంబర్ ఇస్తున్నా చూడండి. సో పాన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. సో ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనకు వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని కనిపిస్తుంది. సో మరి దాన్ని మనం క్లిక్ చేయాలండి. సో నేను ఇప్పుడు చేస్తున్నా చూడండి, లింక్
ఆధార్ స్టేటస్ వ్యూ. చూడండి ఇక్కడ మెసేజ్ వచ్చింది చూడండి మనకు, యువర్ పాన్, మన పాన్ నెంబర్ ఇచ్చి ఈజ్ లింక్డ్ టు ఆధార్ నెంబర్ అని మనకు ఆధార్ నెంబర్ అనేది ఇచ్చాడు. సో ఇలా సింపుల్గా మనము మన పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ అనేది లింక్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.